సో గైస్ ఐ లెస్ ఇంకా ఏం పాడి ఫ్రమ్ సేమ్ హియర్ వన్ for her, and your name has become an auto club, right?
So whatever you next signature can become an autograph, let's take it. My master bless you. Okay? అంత పెద్ద కోర్టు నిన్న ఓన్లీ 2 times అడిగింది అమ్మాయి. ఫస్ట్ లంచ్ పీరియడ్ పోక ముందు ఒకసారి అడిగింది, తర్వాత మధ్యాహ్నం అందరూ ఒకసారి కూర్చున్న తర్వాత సార్ ఒకసారి చెప్పండి సార్ ఆ కోర్టు అడిగింది. మా పెద్ద కోర్టు అమ్మ ఒళ్ళు అందరిలో భయపడతారు అంటే, లేదు సార్ ఒకసారి చెప్పండి నేను ఎట్లాగైనా సార్ దాన్ని చెప్తాను చేసిపోయాడు తప్పుడు పోతాయంటే పోలీసులు సార్ ఏం కాదు మా సార్లో ముందు కదా పోలీసులు అడిగింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఓకే ఏమన్నా చెప్పగలను. ఒక 2 సార్లు అంతే, 2 సార్లు చెప్పాను నేను. ఎన్నో సార్లు చెప్పింది నేను అమ్మాయి 2 సార్లు చెప్తాను, మార్నింగ్ ఒకసారి చెప్తా, లంచ్ బ్రేక్ తర్వాత ఒకసారి చెప్తా. ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి, జస్ట్ ఎంకరేజ్ చేయండి. తప్పు చేసే వాళ్ళని పాయింట్ అవుట్ చేయొద్దు. మేబీ ద పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్, జస్ట్ ఎంకరేజ్. ఎంకరేజింగ్ హాస్ లాట్ ఆఫ్ పవర్. ఎంత పవర్ అంటే ఇలా చేయబోస్తుంది, ఇలా చేస్తుంది అనమాట. ప్లీజ్ ఎంకరేజ్, డోంట్ కామెంట్ ద చిల్డ్రన్. చేయలేము అని చెప్పగలండి, ఏమైనా చేయగలదు. ఇట్స్ నాట్ ఈజీ టు డెలివర్ ద కోర్ట్ లైక్ సచ్ ఎ వే. అదే సార్ చేయండి, స్పీక్ సంథింగ్ అబౌట్ యువర్ ప్లేస్. ఈ అమ్మాయి దీన్ని ఏమంటారు అంటే స్పీచ్ అంటారు ఒక విధంగా. ఈ అమ్మాయి యొక్క స్పీచ్ విన్న తర్వాత నా కళ్ళలో నీళ్లు మెదిలాయి. రియల్ నా చూడండి, కళ్ళల్లో నీళ్ళున్నాయా? అర్థం చెప్పి కనపడకపోవచ్చు. నా విద్యార్థి ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది అంటే నిజంగా నా కూతురు చేస్తే కూడా నేను ఇంత ఎమోషన్గా ఫీల్ అవుతాను లేదు నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నిజంగా నాలో ఈ ఫీలింగ్ వచ్చింది అంటే నేను ఇటువంటి ప్రోగ్రామ్ చేయడానికి నేను ఏమాత్రం వెనుకాడు కదా, ఎంత ఖర్చైనా కానీ నా పిల్లలు ఈ ప్రతి ఒక్కరు ఈ స్థాయిలోకి రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. దీనికి పిల్లలు కూడా బాగా ముందుకు రావాలి, పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది కరీం కాన్ఫిడెన్స్ నుంచి మాట్లాడతారు కానీ ఆ మాటలు కంపరాలండి. ఈ అమ్మాయిలు ఆ మాటలు కనిపించింది అమ్మా, అలాగే ఆ ఎమోషన్ లో చూపించింది. అవేక్ టు వైబ్రేట్ ద యూత్.